నమస్తే గురుగారు. నమస్తే. ప్రతి ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మ్యాక్సిమమ్ మెట్ల కింద అనేది ఆ స్లాబ్ ఉంటుంది కదా, టర్నింగ్ తిరిగే స్లాబ్ ఉంటుంది, దాని కింద బాత్రూమ్ మ్యాక్సిమం బాత్రూమ్ కడతారు. అసలు మెట్ల కింద బాత్రూమ్ ఉండొచ్చా ఉండకూడదా? ముందుగా తెలుసుకోవాలంటే అసలు బాత్రూమ్ అంటే దేని కారకత్వం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే. మనకి నాడీ జ్యోతిష్యంలో నాడీ వాస్తు కలిపినటువంటిది ఉంటుంది, ఒకటి శాస్త్రం ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క రూమ్కి ఒక కారకత్వం చెప్పబడింది. ఓకే. కిచెన్ ఉంటే ఒక కారకత్వం, బెడ్రూమ్కి ఒకటి, హాల్కి ఒకటి, బాత్రూమ్స్కి ఒకటి, అలా చెప్పబడింది. ఆ రకంగా బాత్రూమ్కి ఎవరు కారకుడు, నవగ్రహాల్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కరిని కారకుడుగా చెప్పబడింది. అవును సార్. బాత్రూమ్కి కారకుడు ఎవరు అంటే కేతు. ఓకే. కేతు అన్నమాట. ఓకే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకనేది ఇప్పుడు నేను వివరిస్తే గంట సేపు అవుద్ది, అది ఒక క్లాస్ లాగా అవుద్ది. స్టూడెంట్స్కి చెప్తుంటాం కదా క్లాస్లో, గంట సేపు అవుద్ది. అయితే సహజంగా ఇండిపెండెంట్ హౌస్కి మెట్లు ఎక్కడ పెట్టమని చెప్తారు అంటే తూర్పాగ్నేయం కానీ పశ్చిమ ఉత్తరవాయ్యం కానీ పెట్టుకోవాలి. అవును సార్. రెండే దిక్కులు పెట్టుకోవాలి ఒరిజినల్గా. అవును. రకరకాలు చెప్తుంటారు కదా, అంతా సెకండ్ ఆప్షన్. ఈ రెండు ప్లేసుల్లోని మెట్లు పెట్టుకున్నప్పుడు చాలామంది ఏంటంటే అవుటర్స్కి పనికి వస్తుందని బయటకు బాత్రూమ్ పెట్టేసుకుంటారు. అది బయట నుంచి రాగానే మనం హాల్ కడుక్కోవచ్చు అని, బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తారని. అవును సార్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే తూర్పాగ్నేయం అనేటువంటిది మనకి ధనాన్ని ఇచ్చేది తూర్పాగ్నేయంలో. అవును. పశ్చిమ వాయు ఉత్తర వాయుం అనేటువంటిది ధనాన్ని మీరు సేవ్ చేసుకునేది. సేవింగ్ మనీ అక్కడ ఉంటే, క్రియేటింగ్ మనీ అక్కడ ఉంటే సేవింగ్ మనీ ఇక్కడ ఉంటుంది. అవును సార్. దానికి చాలా క్లియర్గా మనం, నేను ఈసారి యాక్చువల్గా పుస్తకం తేవడం మర్చిపోయాను, విశ్వకర్మ ప్రకాశిక రాసినటువంటి విశ్వకర్మ రాసినటువంటి విశ్వకర్మ ప్రకాశిక సాంస్క్రిట్ గ్రంథం ఉంది. మనం చెప్పుకోబోయే ప్రతీదీ కూడా ప్రామాణికంగా చెప్తున్నాం మనం. అవును సార్. ఏదో నా నోటికి వచ్చిందో ఇంకోటి ఎక్కడెక్కడో చూసిందో మనం చెప్పట్లా. శాస్త్రంలో మహర్షి చెప్పినటువంటి విషయాన్నే మనం చెప్పుకుంటున్నాం. అంతే సార్. ఓకే. దాంట్లో చాలా క్లియర్గా వాయువ్యే భండార సంస్థితం అని ఉంటుంది సంస్కృతం. భండార సంస్థితం అంటే మీరు స్టాక్ పెట్టుకునేటువంటిది. దాన్నే ఇప్పుడు పరిభాషలో ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు అంటే ధాన్యాన్ని స్టాక్ పెట్టుకునేవాడు. ఎందుకు? బ్యాటరింగ్ సిస్టమ్ ఉండేది, ఈ ధాన్యం ఇచ్చి కూరగాయలు తెచ్చుకోవడం ఉండేది. ఇప్పుడంతా మనం ఏం స్టాక్ పెట్టుకుంటాం? ధనాన్ని స్టాక్ పెట్టుకుంటాం. అవును సార్. బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుంటాం, లేదా ఫోన్లో ఇవాళ రేపు పేటిఎంలు అవి వచ్చేసాయి కూడా పెట్టుకుంటాం. అంతే. ఓకే. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ ఉంటే ఆ మెట్లు అక్కడే వస్తాయి కదా సర్వసాధారణంగా. అక్కడైతేనేమో ధనాన్ని ఇబ్బంది వస్తుంది, ధనాన్ని క్రియేట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఆగ్నేయం కింద బాత్రూమ్ పెట్టుకుంటే, లేదా వివాహాలు అవ్వడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, వివాహం అవ్వదు అంత తొందరగా ఇంట్లో వాళ్ళకి. వాయుల్లో పెట్టుకుంటే మీరు గమనించవచ్చు, ఇంట్లో స్త్రీలు కనుక ఉన్నట్లయితే, ఆడపిల్లలు ఉన్నట్లయితే ఒక వయసు రాగానే ఆకర్షణకు గురవుతూ ఉంటారు. వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఇబ్బంది వస్తూ ఉంటాయి. ఓకే. మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆకర్షణకు గురవడం అంటే ఏంటి, 14, 15 అలాగే 9వ తరగతిలో ఆకర్షణకు గురైంది ఒక ఆడపిల్ల తెలియక. మైండ్ సెట్ మెచ్యూరిటీ లేనప్పుడే ఒక రకమైనటువంటి వాటి వైపు వెళ్ళిపోయిందిగా పాపం తెలియక. అవును సార్. దానివల్ల తల్లిదండ్రులు బాధపడతారు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు, అయ్యో ఏంటిది అని ఉన్న ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట అది. ఓకే. అందుకే ఈ రెండు బాత్రూమ్ని శాస్త్రంలో దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం. చాలామంది దక్షిణ నైరుతి అంటే ఏటో తెలియదు, నేను నైరుతి చెప్పేస్తున్నాను అనుకునే గతంలో ఒకసారి చెప్పినప్పుడు కూడా అందరూ కంగారు పడ్డారు. అవును సార్. నైరుతి వేరు, దక్షిణ నైరుతి వేరు. విశ్వకర్మ రాసినటువంటి పుస్తకంలో ఉంది సంస్కృతం, దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం శ్లోకం. అంటే ఏంటి, అక్కడ బాత్రూమ్ కనుక పెట్టుకుంటే అది ఖర్చులు ఉండేటువంటి స్థానం. ఓకే. ఖర్చులు అయ్యేటువంటి స్థానం. మీ ఖర్చులకు ఆటంకం కలగొచ్చు కదా. కేతు దేనికి కారకుడు? ఆటంకానికి కారకుడు. ఆటంకానికి కారకుడు. ఖర్చు ఆగొచ్చు, కానీ ధనం రావడం ఆగొచ్చా? ఆగొద్దు. అందుకే ఆగ్నేయంలో కట్టుకోకూడదు. వాయుల్లో మెట్లుంటే మీకు బ్యాలెన్స్ ఆగొచ్చా? ఆగకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. ఉండాలి. అంటే బ్యాలెన్స్ ఖర్చు అయిపోకూడదు. ఖర్చు అయిపోకూడదు. అలాగే మానసికంగా ఇబ్బంది ఉండకూడదు. అందుకని అక్కడ చెప్పారు. రెండవది ఏంటంటే వాయువ్యానికి పశ్చిమానికి మధ్యప్రదేశంలో చెప్పారు. ఏంటి, రోదనాథ్ గృహస్మృతం అన్నాడు. అంటే మీకు దుఃఖం ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి అది పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు ప్రదేశాల్లో పొరపాటును కూడా పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను పెట్టేసుకున్నానండి, ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను పెట్టేసుకున్నాను సార్ ఎట్లాగా, దానికి సింపుల్గా రెమెడీ చేయొచ్చు మనం. చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఏంటో చూసుకొని అక్కడ ఆ కమోడ్కి చక్కగా ఒక రాగిది కానీ, ఓకే, అలాగే
బ్రాస్ది కానీ వేయచ్చు. అయితే అది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసి, ఓకే, డిగ్రీస్ని బట్టి అక్కడ ఏ పదం పడిందో చూసి, ఆ పద దేవత ఎవరో చూసి, దానికున్న తత్వాన్ని చూసి, దాన్ని బట్టి ఆ పట్టి వేస్తే కూడా ఆ ఎనర్జీ అక్కడ ఆగుతుంది. అట్లా చేయొచ్చు ఆగ్నేయం వైపు. వాయుం వైపు కూడా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని బట్టి ఒక్కొక్కసారి అక్కడ మనకి అల్యూమినియం వస్తుంది, ఒక్కోసారి స్టీల్ వస్తుంది, అది తిరుగుతున్న దీన్ని బట్టి అట్లా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న అగర్ బై మిస్టేక్ కొంతమంది ఊర్లలో చెప్పిన దాన్ని బట్టి, లేకుంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ చెప్పిన దాన్ని బట్టి, అపార్ట్మెంట్లలో అయితే ఇప్పుడు ఒకసారి ఉన్నదాన్ని అవ్వదు కాబట్టి సింపుల్ ఈ రెమెడీ చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. 90% ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు రావట్లేదు డబ్బులు, ఆగ్నేయంలో ఉంది పాపం. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ ఎందుకంటే అపార్ట్మెంట్స్లో కూడా కడతారు తెలియక. అవును సార్, అగ్నిలో కట్టేస్తారు లేకపోతే వాయుంలో కట్టేస్తారు. శాస్త్రంలో లేదది, శాస్త్రంలో విశ్వకర్మ అంటేనే వాస్తుకి మెయిన్. అవును సార్, అతనే చెప్పలేదు కదా మనం ఎవరు. కరెక్ట్, ప్రామాణిక గ్రంథాల్లో లేదు కదా. సో చూసారు కదండి, మీరు బాత్రూము ఉండకూడని ప్లేస్లో ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గురుగారు చెప్పినట్టు చిన్న చిన్న రెమెడీస్ పాటించండి, మీకు సరైన లాభం దక్కుతుంది. చేయి చూడండి, ఫాలో కండి. శ్రీమాత్రే నమః.